అసలు ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది నీ వల్లే ఈ ఇంట్లో ఈ పరిస్థితులు ఇంత దారుణంగా తయారవడానికి కారణం నువ్వు నేను మాట మీద నిలబడతాను అది నా రక్తంలో ఉంది అది నా క్యారెక్టర్ మామయ్య అక్క వంశీ ఉద్యోగం కోసం రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు అక్క చిరిగిపోయిన బట్టలు చెప్పులు లేని కాళ్ళు తిండి లెక్క బక్క చిక్కిపోయాడు అక్క ఆ పరిస్థితిలో వంశీని చూస్తే నా గుండె చెరువైందక్క అమ్మకి దూరంగా ఇల్లు వదిలి వెళ్ళిపోవద్దని వంశీని కారులో కూర్చోమన్నానక్క నేను రాను అన్నాడక్క అంతేకాదు నాకు కృష్ణవేణియే కావాలి కృష్ణవేణి లేని ఆ ఇల్లు శ్మశానంతో సమానం అన్నాడక్క ఆ మాటలకి వంశీ నీకు అమ్మ కంటే కృష్ణవేణియే ఎక్కువ అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని మరీ అడిగానక్క నాకు కృష్ణవేణియే కావాలి అమ్మ అక్కర్లేదు కృష్ణవేణి లేకుండా ఇంటికి రాను అన్నాడక్క శేసి నువ్వు మూర్ఖుడివి కాదు నిప్పు రాజేస్తున్నావుగా ఇంకా చెప్పు చెప్పు అక్క ఆ కృష్ణవేణి మన వంశీని మార్చేసిందక్క ఇక మన వంశీ మనకి దక్కడక్క దక్కడు శశి నువ్వు ఇంటికొచ్చే అలాగే మయూరి అలాగే మయూరి నాకు చాలా బాధగా ఉంది మయూరి మయూరి హలో హలో మయూరి కాల్ ఇప్పుడు కట్ చేసి వచ్చిందో శశి నువ్వు సూపర్ రా ఏం యాక్టర్ రా నువ్వు నువ్వు కేకరా నువ్వు సూపర్ రా ఇప్పుడు స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాం ప్రశ్నలకు సమాధానం చెప్పి నేను కృష్ణవేణి మనసును గెలుచుకుని భర్తగా తనను తీసుకుని ఇంటికి వెళ్తాను కడపత్తయ్య ఎవరి సహాయం లేకుండా నా కాళ్ళ మీద నేను నిలబడతానని కృష్ణవేణి మీద ఒట్టేసి చెప్తున్నాను కడపత్తయ్య మీరు తీసుకున్న నిర్ణయం ఎంత కఠినమైందో మీకు తెలియదు
నమస్తే ఆంటీ. నమస్తే స్నిగ్ధ. రారా కూర్చో. పర్లేదు ఆంటీ. స్నిగ్ధ, ఆ నిశ్చితార్థం గొడవలేమి మనసులో పెట్టుకోలేదు కదా? అయ్యో లేదంటీ, మీరేమైనా మనసులో పెట్టుకున్నారేమో, మాట్లాడి వెళ్దామని వచ్చాను. అమ్మయ్యా, నీదెంత మంచి మనసు స్నిగ్ధ. ఆంటీ, కృష్ణవేణి ఎక్కడుంది? ఆ రూమ్లోనే ఉండా స్నిగ్ధ, పద. మేడం, మీరు? హాయ్ కృష్ణవేణి. కృష్ణవేణి, నువ్వు మాట్లాడతా ఉండు. అలాగే అత్తయ్య, కూర్చోండి మేడం. అయ్యో కూర్చో కృష్ణవేణి. ఐఎమ్ సారీ కృష్ణవేణి. అయ్యో ఎందుకు మేడం? ఆ రోజు కోపంతో నేను కొట్టాను. నువ్వున్న స్ట్రగుల్లో నిన్ను అర్థం చేసుకోకుండా కొట్టడం తప్పనిపించింది, అందుకే సారీ చెప్తున్నాను. ఇట్స్ ఓకే మేడం, వంశీ గారు నన్ను ఇష్టపడ్డారు, నేను తనని ఇష్టపడ్డాను. నిశ్చితార్థం వరకు వెళ్ళి ఆగిపోయింది. వంశీ గారు గతం మర్చిపోవడం వల్ల ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు వంశీ గారు నిన్ను కోరుకుంటున్నారు, సో నువ్వు వంశీ గారితో హ్యాపీగా ఉండొచ్చు. సముద్రంలో ఎన్నో అలలు పుడుతూ ఉంటాయి, అన్నీ తీరం వరకు రావు. అలాగే వంశీ గారితో పెళ్ళి అనుకున్నాను, తీరం తాకని అలలా నా పెళ్లి ఆగిపోయింది. ఇందులో నేను బాధపడేది ఏమీ లేదు. కానీ నేను మధ్యలో రావడం, రత్నప్రభ ఆంటీ నన్ను ఒప్పుకోవడం, మీ భార్య భర్తల మధ్య దూరం పెరగడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీ మనసుకు బాధ కలుగుంటుంది. నీ కళ్ళ ముందే వంశీ గారితో నేను చాలాసార్లు క్లోజ్గా మూవ్ అయ్యాను. నువ్వు కాబట్టి ఓర్పుగా సహనంగా ఉన్నావు. ఎనీవే, ఒకసారి నిన్ను కలిసి నువ్వు వంశీ హ్యాపీగా ఉండాలని విషెస్ చెప్పి వెళ్దామని వచ్చాను కృష్ణవేణి. థ్యాంక్ యూ మేడం. నేను స్ట్రగుల్లో ఉన్నప్పుడు మీరు నాకు ఉద్యోగం ఇచ్చారు, స్నేహితురాలిగా మీ మనసులో స్థానం ఇచ్చారు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి మేడం. ఇట్స్ ఓకే కృష్ణవేణి. హే కృష్ణవేణి, వంశీ నీకు దొక్కడు, దొక్కనివ్వను. మేడం, కాఫీ తీసుకొస్తాను, మీరు కూర్చోండి. అలాగే కృష్ణవేణి. కృష్ణవేణి, ఎలాగైనా వంశీని నీకు దక్కనివ్వను. ప్రేమ అనే ఆశ చూపించి, పెళ్లి అనే పల్లకి ఎక్కించి, ఇప్పుడు నాకు వద్దు అంటే ఎలా? వంశీని పెళ్లి చేసుకుని తీరుతాను.
మా ఇంటి జమీందారు కోడలు అయ్యి తీర్తాను కృష్ణవేణి. వచ్చే సూర్యగ్రహణంకి ముందు వంశీకి నాకు శోభనం. ఆ తర్వాత వంశీ శాశ్వతంగా నా పిచ్చిలో పడిపోతాడు. నేను శాశ్వతంగా స్నిగ్ధ శరీరంలో ఉండి వంశీతో జీవితాంతం ఉండిపోతాను. తీసుకోండి, కూర్చోండి మేడం. కృష్ణవేణి, నేను బయలుదేరుతాను. అలాగే మేడం. ఏ కృష్ణవేణి, నీ మొగుడిక నీ దగ్గరికి రాడు. వంశీని మర్చిపో. స్నిగ్ధ, ఏంటి స్నిగ్ధ అప్పుడే వెళ్ళిపోతాండ? వెంది కృష్ణవేణితో మాట్లాడానంటి? అంటే మాతో మాట్లాడవా ఏంది? అయ్యో, అలాంటిదేమీ లేదు స్నిగ్ధ. మీది పెద్ద కంపెనీ కదా? అవునాంటి. ఆ కంపెనీ ఓనరు నువ్వే కదా? అవునాంటి. మరి నాకు సాయం చేయాలి స్నిగ్ధా. అయ్యో చెప్పండి ఆంటీ. ఏమీ లేదు, మా ఆయన వంశీబాబా ఆఫీసులో ఉద్యోగం చేస్తాండారు. అవును తెలుసు. ఈ మధ్య కృష్ణవేణి విషయంలో బాగా గొడవలయ్యి రత్నప్రభ గారికి బాగా కోపం తెప్పించినారు. అందుకని రత్నప్రభ గారు కోపంతో మా ఆయన్ని ఉద్యోగంలోంచి తీసేస్తారేమో అని డౌట్గా ఉండది. ఒకవేళ అలాంటిదే జరిగితే మీ ఆఫీసులో ఉద్యోగం ఇప్పించాలి. అయ్యో, మీరంతగా నాకు చెప్పాలా? అంకులు అక్కడ మానేసిన వెంటనే మా కంపెనీలో అడగమనండి, ఉద్యోగం రెడీ. మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే నాకు మీరు హెల్ప్ చేస్తారు కదా. అయ్యో, నా తరపు నుండి నీకే హెల్ప్ కావాలో చెప్పు స్నిగ్ధ, క్షణాల్లో చేసేస్తాను. మేము కడపోళ్ళం, మనసులో ఏముంటే అదే చెప్తాం, అస్సలు అబద్ధం చెప్పం. ఏంది ఆంటీ, మనం ఒకటి సరేనా? నువ్వు నాకు బాగా నచ్చుండవు. 1 మినిట్. ఈ చంద్రకళ కొంచెం తేలిగ్గా ఉంది, మన దారిలోకి తెచ్చుకుంటే. ఏంది స్నిగ్ధ, కృష్ణ
కృష్ణవేణికి గిఫ్టా? చూడ మర్చిపోయినావా ఏంది? కృష్ణవేణికి కాదు, మీకే ఆంటీ. తీసుకోండి. థ్యాంక్ యూ. నువ్వు నాకు బాగా నచ్చుండ్లా. బాయ్ ఆంటీ. బాయ్ ఆంటీ. స్నిగ్ధ కోటీశ్వరాలు కదూ, వర్కౌట్ చేసి బాగా లాగాల. వెళ్ళవయ్యా, చెప్పేది నీకే. వెళ్ళు. డాడ్, వంశీ అన్నయ్య వచ్చే వరకు నువ్వే ఎండిగా చార్జ్ తీసుకో అరవింద్. ఇప్పటికే చాలా ఫైల్స్ మీద సంతకాలు పెట్టాలంట. ఫైల్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయంట. అవును అరవింద్, మీ అన్నయ్య లేకపోవడం వల్ల చాలా ఫైల్స్ పెండింగ్లో ఉండిపోయాయి. నువ్వు చార్జ్ తీసుకో. ప్లీజ్ నాన్నా. డాడ్, అన్నే లేని ఆఫీస్ని ఊహించుకోలేకపోతున్నాను. డాడ్, నేను అన్నే కూర్చున్న చైర్లో కూర్చోలేను. అన్నయ్య బయట ఎన్ని స్ట్రగుల్స్ పడుతున్నాడో ఏమో ఊహించుకుంటేనే కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు. డాడ్,
వదిలిని తీసుకుని ఇక్కడికి వచ్చేంత వరకు నేను ఈ క్యాబిన్ లో అడుగు పెట్టలేను డాడ్. అన్నయ్య తరపున ఇన్ఛార్జ్గా ఇంకో క్యాబిన్లో కూర్చుంటాను. ఇది అన్నయ్యకు ఈ తమ్ముడిచ్చే గౌరవం డాడ్. నాన్న అరవింద్, రామాయణంలో ఆ రోజు అన్నయ్య వనవాసం వెళ్ళాడని భరతుడు ఎంతో బాధపడ్డాడు. సింహాసనం అధిష్ఠించే అవకాశం వచ్చినా తల్లి మాట కాదని అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య శ్రీరామచంద్రుడి చెప్పులు తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టి అన్నయ్య తిరిగొచ్చే వరకు అయోధ్య రాజ్యపాలన చేశాడు. ఆనాటి ఆ అన్నదమ్ముల ప్రేమ ఆప్యాయతలు ప్రపంచానికి ఆదర్శం అంటారు. అది ఈరోజు ఆ విలువలు నా ఇంట్లో నా బిడ్డల్లో చూస్తున్నారు. ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్.